రోజు రోజుకి పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించాలని, కరోనా నేపథ్యంలో పనులు కోల్పోయిన ట్రాన్స్పోర్ట్ కార్మికులకు నెలకు 7,500 ఇవ్వాలని, సంవత్సరం పాటు ప్రైవేట్ అప్పులను వాయిదా వేయాలని యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ బబ్బూరి పోశెట్టి, ఆటో యూనియన్ అధ్యక్షులు గొడ్డేటి యాదగిరి, నాయకులు చంద్రమోహన్, భాస్కర్, రాజు, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట పట్టణంలో ఆటో కార్మికులు ఈరోజు నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ కరోనా టైంలో ఎందుకు కార్మికులకు రోడ్లపై వస్తున్నారో ప్రజలను కూడా ఆలోచించమని కోరుతా ఉన్నాం. లాక్డౌన్ వచ్చింది, ఇవాళ చేసుకోవడానికి పని లేదు, బయటికి వెళ్తే పోలీసు వాళ్ళ ఫైన్లు మాత్రం వేధిస్తున్న పరిస్థితి ఉన్నది. మరి ఈ పరిస్థితుల్లో ట్రాన్స్పోర్ట్ కార్మికులు బతకాలన్నా సావాలన్నా, అందుకే ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనీస ఆలోచన చేసి ఇవాళ కేరళలో ఉన్న ప్రభుత్వం అక్కడున్న లెఫ్ట్ ప్రింట్ మొత్తం కార్మికులకు 16 రకాల నిత్యావసర సరుకులను ఇంటికి పంపిణీ చేస్తూ ఉన్నది. నెలకు కార్మికులకు ఖర్చులకు ఇచ్చి ఆదుకుంటా ఉన్నది. మరి ఇక్కడ లాక్డౌన్ కొనసాగిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఎందుకు సోయలేదు, కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వానికి ఎందుకు ఆలోచన లేదని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ట్రాన్స్పోర్ట్ కార్మికులు మనుషులు కాదా? ఇవాళ ఈ అత్యవసర సేవల్లో ఒకరిని దూర ప్రాంతాల్లో చేరుస్తున్నది ట్రాన్స్పోర్ట్ కార్మికులు, ప్రాణాల నుంచి బయటేస్తుంది ట్రాన్స్పోర్ట్ కార్మికులు. మరి ఇట్లాంటి ట్రాన్స్పోర్ట్ కార్మికులని ఇవాళ దేశ జీడిపిలో ముఖ్యమైన భాగంగా వ్యవహరిస్తున్న రవాణా రంగాన్ని, అందుకే డీజిల్ రేట్లను తగ్గించడం వల్ల, పెట్రోల్ రేట్లను తగ్గించడం వల్ల సాధారణ ప్రజలకు కూడా రేట్లు, నిత్యావసర రేట్లు తగ్గుతాయి. మరి ప్రజలపైన ప్రేమున్న ప్రభుత్వాలు అయితే ఖచ్చితంగా ట్యాక్సీలు తగ్గియాలి. ఇవాళ ఇదొక ఆదాయ వనరుగా పాలిచ్చే బర్రెలాగా ఇవాళ చూస్తున్నారు తప్ప, ఈ కార్మికులు ప్రజలపైన భారం పడుతుందనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఇది తగ్గించాలని డిమాండ్ చేస్తా ఉన్నా. అదే తరుణంలో ఇవాళ ఉపాధి కోల్పోయి ఇళ్లలో ఉండి ఈఎంఐలు కట్టలేక ప్రైవేట్ ఫైనాన్స్లు అప్పులు తెచ్చి విద్యకు పాలవుతున్న పరిస్థితి ఉన్నది. మరొకవైపు కుటుంబం గడవలేని ఇబ్బందుల్లో ఉన్నది. నెలకు 7,500 ప్రతి రవాణా రంగ కార్మికునికి ఇవ్వాలి. ఇవాళ ప్రభుత్వాలు సిగ్గు తెచ్చుకోవాలి. ఢిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం నెలకు 7,500 ఇస్తున్నట్టు క్యాబ్ ఆటో డ్రైవర్లకు, క్యాబ్ డ్రైవర్లకు ప్రకటించింది. మరి ఎందుకు సోయేస్తలేదు వీళ్ళకి? కనీసం బుద్ధి తెచ్చుకొనైనా ఇవాళ ఆటో డ్రైవర్లకి, కార్పొరేట్ కంపెనీలకు మేలు చేసే పద్ధతిలో ఉన్నది. ఇది మొత్తం కార్మిక రంగానికి నష్టం చేసే విధానం కాబట్టి ఈ 2019 మోటార్ వాహన చట్టాన్ని కూడా కేంద్రం ఉపసంహరించుకోవాలి. కార్మికులకు, ప్రజలకు నష్టాలు చేసే విధానాన్ని ఉపసంహరించుకోవాలి. ఇలా వ్యాక్సిన్లో ఇబ్బంది పడతా ఉన్నారు. రవాణా రంగ కార్మికులు ఒక్కొక్క ఆటోలో 4-5 నెక్కించుకొని పోతా ఉన్నారు. మరి వీళ్ళు ఎంత ప్రమాదానికి గురవుతారో ప్రభుత్వానికి తెలియంది కాదు. తక్షణమే రవాణా రంగంలో పనిచేస్తున్న కార్మికులకి, వాళ్ళ కుటుంబాలకి, అందరికీ వ్యాక్సిన్ అందించాలని మొదటగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వ్యాక్సిన్ అందియాలి, కుటుంబాలకి సంబంధించిన భరోసా కల్పించే పద్ధతులు నెలకు 7,500 ఇవ్వాలి, ప్రైవేట్ ఫైనాన్స్ల అప్పుల్ని సంవత్సరం పాటు వాయిదా వేయాలి, డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని ప్రధాన డిమాండ్తో ఈ ఆందోళన చేస్తూ ఉన్నాం. కేంద్రం దిగొచ్చే వరకు కూడా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఇచ్చే ఆందోళనలో ట్రాన్స్పోర్ట్ యూనియన్ యాదాద్రి భువనగిరి జిల్లా రోడ్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ పాల్గొంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ప్రభుత్వాలు స్పందించాలని మరోమారు డిమాండ్ చేస్తూ, పరిష్కరించాలి ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యలని. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న అన్ని స్థాయిల్లోని అన్ని రకాల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని వైద్య ఆరోగ్య శాఖలోని సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో 24 సంఘాల ప్రతినిధులు కలెక్టర్కి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో వైద్య మరియు ఆరోగ్య శాఖ సంఘాల ఐక్యవేదిక నాయకులు డాక్టర్ కిరణ్, కల్లూరి మల్లేశం, టీఎంపీహెచ్సి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు భువనగిరి సత్యనారాయణ, ఫార్మసిస్ట్ యూనియన్ నాయకులు వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇలా మన వైద్య ఆరోగ్య శాఖలో ప్రతి ఒక్క కేడర్లో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తుల కుటుంబ సభ్యులకు కూడా ప్రభావంగా అందరికీ కూడా వ్యాక్సినేషన్ ఇప్పించాలనే ఒక ఇంపార్టెంట్గా దీన్ని పరిగణించాలని చెప్తూ, అలాగే ఈరోజు కూడా పనిచేసే మాకు ఇప్పుడు రోజు కరోనా పాండమిక్ సిచ్యువేషన్లో చాలా పని ఒత్తిడి, అదేవిధంగా రిస్క్ కూడా చాలా ఎక్కువ ఉన్నది. మా వైద్య ఆరోగ్య సంఘ ఈ శాఖలో పనిచేస్తున్న సిబ్బందికి అందరికీ కూడా, వీళ్ళందరికీ కూడా మనం రొటేషన్ పరంగా మనం విధులు నిర్వహించేటట్టు మన కలెక్టర్ గారికి దృష్టికి తీసుకెళ్ళాం. మన జిల్లాధికారి కూడా అలాగే రిప్రజెంటేషన్ ఇచ్చేసి గురైన వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా ఎయిమ్స్లో, నిమ్స్ కానీ ప్రతి ఒక్క జిల్లా ఆసుపత్రిలో కూడా మన 10% బెడ్లు మా సిబ్బంది అన్ని కేడర్ల వాళ్ళకి డిపార్ట్మెంట్ రిజర్వ్ చేసి పెట్టి మా యొక్క కుటుంబాలను ఆదుకోవాలని
ఇంకా ప్రతి ఒక్క కేడర్కి వాళ్ళకున్న సమస్యలపై మేమందరం కూడా మా యొక్క వినపాలు ఇవ్వడం జరిగింది. గతంలో మాకు కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిన తర్వాత మాకు జీతంలో 10% ఇన్సెంటివ్గా ఒక 2 నెలలు గత సంవత్సరం రెగ్యులర్గా శాలరీస్ వచ్చేటట్టు, ఎందుకంటే వాళ్ళు చిన్న ఉద్యోగస్తులు ఇప్పుడు మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా పెరిగిపోయింది. సో వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు తక్కువ జీతంగా పనిచేస్తున్నారు, వాళ్ళ కుటుంబ భారం ఒక తగ్గించాలని వాళ్ళకు కూడా రెగ్యులర్గా శాలరీస్ వచ్చేటట్టు అందరినీ కూడా అవుట్ సోర్సింగ్ కానీ అందరూ కూడా ఆశలకు కూడా ఫిక్స్డ్ అమౌంట్ కావాలని చెప్పేసి వాళ్ళ విన్నపాన్ని కూడా మాకున్న ప్రతి ఒక్క సమస్యను అన్నింటినీ కూడా ఇంత పొందపరిచి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మన జిల్లా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. ఈ యొక్క ఐక్య వేదికలో మన దగ్గర ఒక జిల్లా మొత్తంలో 24 సంఘాలు ఉన్నాయి. అందరి సంఘాల సభ్యులు అందరు రిప్రజెంటేటివ్స్ ఉన్నాము. వీళ్ళందరినీ ప్రభుత్వం ఆదుకోవాలని మా యొక్క వైద్య ఆరోగ్య శాఖను కన్ను జాగ్రత్త చూసుకుంటే మేము ఇంకా ప్రజలకు ఇంకా దగ్గరై ఇంకా మనోధైర్యంతో మేము ఇంకా సేవలు అందిస్తామని కోరుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రంలో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆదేశాల మేరకు ఆలేరు పట్టణంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు జూకంటి సంపత్ ఆధ్వర్యంలో పెంచిన డీజిల్ పెట్రోల్ ధరను తగ్గించాలని ప్రధాని మోడీ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఎంఆర్ఓకే వినతి పత్రాన్ని అందజేశారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ జిల్లా నాయకులు పర్రె రమేష్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కల్వకుంట్ల లోకేష్, మండలి యూత్ అధ్యక్షుడు సురేష్, గడిగే అనిల్, చిన్నం రాజు, అంగడి ఆంజనేయులు విక్రమ్ తదితరులు పాల్గొన్నారు. యాదగిరిగుట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ప్రజలకు అవగాహన కల్పించి నియంత్రణ చర్యలు చేపట్టడంతోనే కేసుల్లో తగ్గుదల కనిపిస్తుంది. గత 2 రోజులుగా యాదగిరిగుట్టలో పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం చేపట్టిన జ్వరం సర్వేతో పాటు లాక్డౌన్ విధించడంతో ఇక వాహనాలకు వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టడం, గ్రామాల్లోనూ ప్రత్యేక శిబిరాల ద్వారా కరోనా పరీక్షలు చేయడం, ప్రజలకు అవగాహన కల్పించడం, యాదాద్రి దేవస్థానంలో దర్శనములు నిలిపివేయడంతో పాటు అన్ని కట్టడి చర్యల్లో కోవిడ్ తీవ్రత తగ్గుముఖం దిశగా పయనిస్తుంది. యాదగిరిగుట్ట మండలంలో కోవిడ్ వివరాలు 2వ దశ ఫిబ్రవరి నుంచి జూన్ 7 వరకు పాజిటివ్ కేసులు 994, కోలుకున్నవారు 872 మంది, ప్రస్తుతం వ్యాధితో బాధపడుతున్న వారు 78 మంది, ఇక మృతి చెందిన వారి సంఖ్య 26. జర్నలిస్ట్ రఘు కుటుంబాన్ని కలిసి భరోసానిచ్చారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. యూనియన్స్ చేసే పని యూనియన్స్ చేస్తారు, బట్ షీ ఎందుకంటే రఘు హాస్ ఆల్వేస్ బీన్ వాయిస్, సో ఇవాళ అమ్మాయికి సపోర్ట్ గా మనం ఉంది, వీల్ టేక్ ద లీడ్, ముందరికి పోదాము, అన్ని అథారిటీస్ ని కలుద్దాము, కొంచెం గట్టిగా మాట్లాడితే, ఎందుకంటే జైలు పెడతాను.
రెండు సైడ్ రెడ్ పెట్టించాం యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున 40 కుర్చీలను డాక్టర్ శివవర్మకు బహుకరించారు. ఈరోజు రాజాపేట మండల కేంద్రంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాజాపేట మండల ప్రెస్ అండ్ ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా వాళ్ళు 40 చైర్లు బహుకరణ దాతాగా వాళ్ళు ముందుకు రావడం చాలా అభినందనీయం. వాస్తవానికి కరోనా టైంలో అన్ని విభాగాలలో వాళ్ళు కూడా సమతుల్యంతో ఉండి కరోనా విషయంలో ఎప్పటికప్పటికి ప్రజలకు మీడియా ద్వారా ప్రింట్ మీడియా ద్వారా తెలియపరుస్తూ వారు సేవల్లో నిమగ్నమైన టైంలో కూడా ఈ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులను చూసి వాళ్ళు స్పందించి మంచి హృదయంతో 40 చైర్లు అంటే మామూలుగా కాదు 40 చైర్లు ఇచ్చినందుకు నా పక్షాన మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రెస్ మిత్రం మరి ఎలక్ట్రాన్ మీడియా మిత్రులకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇటువంటి సేవలు ఇంకా దాతలు 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళు పేరు ఆ 100 కోట్ల 1000 కోట్లతో రాదు. సమాజానికి సేవ చేసి ప్రజలకు సేవ చేసినాడే ఆ గౌరవం అన్నంలో ఉన్న తృప్తి దాన్ని మించింది లేదని ఈ సందర్భంగా తెలియపరుస్తూ మళ్ళొకసారి మీడియా మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రాన్ మీడియా రాయపేట మండల సోదరులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఎందుకంటే ఈ కరోనా సమస్య వల్ల చాలా మంది రోజు టెస్టుల పేరున వస్తున్నారు. వారికి ఇక్కడ కూర్చోనికి చైర్లు లేకపోవడము చాలా ఇబ్బందికరంగా ఇక్కడ డాక్టర్ శివవర్మ డాక్టర్ గాని ఇక్కడ ఆశా వర్కర్లు గాని అందరూ చాలా సహకరిస్తున్నారు. మన రాజపేట గ్రామంలో చాలా మంచిగా చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు కరోనా జీరో అయిందని నేను అనుకుంటున్నాను. అదే విధంగా ఇప్పుడు మనము ఇదే తగ్గిందని ఉండదు. మాస్కులు శానిటైజర్ ఎప్పటికీ వాడాలి ఖచ్చితంగా. అది ఎప్పటికీ మనతో ఉన్నట్టు ఉన్నదని అనుకోవాలి. ఇప్పుడు రేపు నెక్స్ట్ వచ్చేది చిన్నపిల్లలకు అని అంటుండ్రు. ఆ చిన్నపిల్లలను కాపాడుకునే తల్లిదండ్రుల బాధ్యత కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండి చిన్నపిల్లలను కాపాడుకోవాలి. ఇప్పుడు చిన్నపిల్లలను కాపాడుకుంటే వాళ్ళు రేపు పెద్దవాళ్ళు అయ్యి మనల్ని కాపాడుతారు. వాళ్ళు అది దృష్టిలో ఉంచుకొని చాలా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విలేకరులకు ప్రసమిత్రులకు మీ అందరికీ పేరు పేరున నమస్కారం. హాస్పిటల్లో ఈ కోవిడ్ టైంలో ఇక్కడికి వృద్ధులు పెద్ద మనుషులు ఎంతో మంది వస్తే ఇక్కడ కూర్చునే వసతి లేకుండా ఉన్నది. పెద్దలు కూర్చోవాలంటే కూర్చోలేని పరిస్థితి ఉన్నది. అలా అట్లా ఇవన్నీ చూసి ఈ మిత్రులందరూ కలిసి ఈ సేవా కార్యక్రమం ఇది అయితే బాగుంటుందని వీళ్ళు ఒక 40 కుర్చీలు తెచ్చి విలేకరులందరూ ఇక్కడ డొనేషన్ చేయడం అంటే వాళ్ళందరికీ అభినందనలు తెలుపుతున్నాం. అదే కాకుండా ఈ సేవా కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళాలి. డబ్బు ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళందరికి సహకరించి ఇంకా సేవా కార్యక్రమం దీన్ని ముందుకు తీసుకుపోవాలి. ఈ కోవిడ్ కూడా మనం అందరం మాస్కులు శానిటైజరు ఇవన్నీ ధరించుకుంటా ఇలా పోయిందని ఊకోవద్దు. ఇంకా ముందు ఇంకా వస్తుండొచ్చు రకరకాల వ్యాధి వస్తుంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం శానిటైజరు మాస్కులు దూరం పాటించాలని మేము కాంగ్రెస్ పార్టీగా మేము అనునిత్యం మా వింటూ ఉన్న మన ప్రజాప్రతినిధులు మన గ్రామ సర్పంచ్ గారు కానీ ఇంకా ప్రముఖ ముఖ్యులు అందరూ పేరు పేరున అందరూ మా వెంట ఉన్నారు. ఎప్పుడు ఎక్కడ ఏ సమస్య వచ్చినా అందరూ సహకరిస్తున్నారు. దానికి మీ అందరికీ మా కృతజ్ఞతలు. దేవుడు వాళ్ళ దయవచ్చేసి ఇట్టు కనిపించింది కాబట్టి వాళ్ళు 40 కుర్చీలు మనకు బహుకరించారు. మళ్ళీ అదే విధంగా 4 కుర్చీలు కూడా సిమెంట్ కూడా ఆర్డర్ ఇస్తారు. 1 వీక్లో ఇక్కడ వేస్తారంటే చెట్ల కింద వీళ్ళు మనకు అడుగడుగునా మన విలేకరులు మనకు ఎక్కడైనా కూడా మనకు సహకరిస్తున్నారు. ఎంబడెంబడి రిపోర్ట్లు కానీ ఎక్కడ కానీ అవన్నీ మనకు ఎంబడెంబడే ప్రజలకు తెలియజేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మా గ్రామ పంచాయతీ తరఫున పాలకవర్గం తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ కరోనా కష్ట సమయంలో మా వైద్య సిబ్బంది మరియు
రాజపేట మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం చేస్తున్న సేవలను గుర్తించి ఇలా దాతలు ముందుకు వచ్చి కొన్ని పేర్లు మాకు అందజేయడం జరిగింది వారికి మా కృతజ్ఞతలు అలాగే అన్ని విధాలుగా ఈ కరోనా సమయంలో అన్ని విధాలుగా టెస్టుల గురించి గానీ ఈవెన్ వ్యాక్సినేషన్ గానీ ఊర్లలో పాజిటివ్ కేసుల ఫాలో అప్ల గురించి గానీ అనునిత్యం మా వెంట సర్వీస్ వైర్ ను ఎత్తికెళ్లిన ఘటన సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండల కేంద్రంలో చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండలం ధర్మారం గ్రామానికి చెందిన కనకంట్ల పాండు వ్యవసాయ పొలం వద్ద సర్వీస్ వైర్ ద్వారా విద్యుత్ కనెక్షన్ తీసుకున్నాడు. గత రాత్రి ధర్మారం నుండి మిర్జట్టి వైపు భారీ వాహనం వెళ్తున్నప్పుడు రోడ్డు పక్కనే ఉన్న విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో పాటు సర్వీస్ వైర్లు కింద పడ్డాయి. విషయం తెలుసుకున్న కొందరు గ్రామస్తులు చూసి విద్యుత్ అధికారులకు సమాచారం అందించారు. ఉదయం అక్కడికి వచ్చి చూసేసరికి సర్వీస్ వైర్లను దుండగులు ఎత్తికెళ్లినట్లు వ్యవసాయదారుడు పాండు గ్రహించి స్థానిక విద్యుత్ శాఖ అధికారులకు సమాచారాన్ని అందించారు. వ్యవసాయమే జీవనాధారంగా బతికే మాకు విద్యుత్ వైర్లు చోరీతో వ్యవసాయం చేసుకోలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేశాడు ఆ రైతు. ఒకటి మూడు నాలుగు మధ్యలో ఒక పెద్ద వెహికల్ వచ్చింది ఇక్కడ మీదోడి ధర్మాంతో మీదోడి వెహికల్ దానికి హైట్ లోడ్ ఉండడం వల్ల అక్కడ చెట్టు విరిగి దానికి వెళ్ళి ఈ స్తంభం విరిగిపోయింది. ఈ వైర్లు కూడా ఒక ఫోల్ నుండి ఒక ఫోల్ వరకు వైర్లు ఉండే ఆ వైర్లు కూడా తీసుకోయారు. వాళ్ళు ఆరు వాళ్ళు తీసుకోయారా మరి ఇక్కడ తీసుకోయారా తెలుసు. మొత్తానికి మీరు విద్యుత్ శాఖ అధికారులకి విద్యుత్ శాఖ అధికారులను అడిగితే వాళ్ళు చెప్తామని అంటారు. రాత్రి 2-3 మధ్యలో పెద్ద వెహికల్ వచ్చేసి ధర్మారం టు మిర్దొడ్డి రోడ్లో మా బోర్కి కలెక్షన్ ఇవ్వడం జరిగింది పొద్దున. అయితే పెద్ద ట్రక్ వచ్చేసి ఆ చెట్టుకు తగిలి అట్లే మాకు ఇక్కడ స్తంభం ఉంది. స్తంభం నుంచే 3 వైర్లు ఉన్నాయి. ఆ వైర్లకు సంబంధించి ట్రక్ తగలడం వల్ల ఇక్కడ పోల్ ఇరిగిపోయింది. అట్లాంటి ఈ సందర్భంలో మనం మా విద్యుత్ అధికారులకు మేము కాల్ చేసి మాట్లాడితే వాళ్ళు ఏమంటారు అంటే మీరు కేసు పెట్టండి, మేమైతే ఎలాంటి వైలన్ మేము తీసుకోలేము అని చెప్పి చెప్తారు. మాకు ఇట్లాంటి జరిగింది కాబట్టి న్యాయం చేయాలని చెప్పి విద్యుత్ అధికారులను అడిగితే వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టమని చెప్పి అంటున్నారు. మాకు అధికారులు స్పందించి దీని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుకుంటున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మిర్దొడ్డి ఎంపీడీఓ రాజిరెడ్డి సందర్శించారు. సిద్దిపేట జిల్లా మిర్జట్టి మండలం ధర్మారం గ్రామంలోని ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు నేటికి పూర్తయినట్లు స్పెషల్ ఆఫీసర్ ఎంపీడీఓ రాజిరెడ్డి వెల్లడించారు. ధర్మారం మండలం ధర్మారం విలేజ్లో మాకు సుమారు 30,000 క్వింటాళ్ళ ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ రోజుతో మేము ఇక్కడ ముగిస్తున్నాము. ఎందుకంటే లారీలు ఒక 2 లోడ్లు వస్తే మాకు కంప్లీట్ అయిపోతుంది. ధాన్యం అంతా కుట్టేయడం కూడా జరిగింది బస్సాలలో వేసి. ఈరోజు ధర్మారం గ్రామంది ఐకేపీ సెంటరు కింద ఇది మూసేయడం జరుగుతుంది. కరోనా వైరస్ ప్రభావానికి లోనైన పేషెంట్లకు అవసరమైన ఆక్సిజన్ సిలిండర్లను చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా పంపిణీ చేయగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సూర్య థియేటర్లో ఎమ్మెల్యే బనంత్ శంకర్ నాయక్ ప్రారంభించారు. మా బాబాయ్ గారికి కరోనా వచ్చి తగ్గింది, హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. అయితే ఆక్సిజన్ అవసరమైన నేపథ్యంలో ఎక్కడ ఆక్సిజన్ దొరకట్లేదు. మహబూబాబాద్లో మన చిరంజీవి అభిమాన సంఘం ఆధ్వర్యంలో మన మున్నిరణ ఆధ్వర్యంలో ఇక్కడ సిలిండర్ ఇస్తున్నామని తెలిసి వచ్చాము. సిలిండర్ ఇప్పుడు ఇచ్చడం జరిగింది. దీన్ని తీసుకుపోయి మా బాబాయ్కి మా అత్తగారికి కోవిడ్ వచ్చి తగ్గింది, బట్ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ ఉంది. దానివల్ల మేము ఆక్సిజన్ రిక్వైర్మెంట్ కోసం సెట్ చేశాము. అయితే మునీర్ గారి ఆధ్వర్యంలో చిరంజీవి గారు లోపా జిల్లాలో ఆక్సిజన్ బ్యాంక్ ఓపెన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా స్పందన మంచిగా వస్తుంది. నిన్న ఒక 3-4 ఎమర్జెన్సీ అంటే ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా విపరీతంగా ఆక్సిజన్ కావాలని వస్తున్నారు. మా దగ్గర కేవలం ఇంకొక 3 సిలిండర్స్ మాత్రమే ఉన్నాయి.
కాబట్టి చిరంజీవి గారికి మౌపాత్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం రుస్తాపూర్లో కరోనాతో మృతి చెందిన బూడిద నరసింహగౌడ్ కుటుంబాన్ని ఆలేరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ లైలయ్య పరామర్శించారు. ఆ ల్యాండ్ కోర్టు నడుతుంది, ఇండియన్ ఆర్డర్ నేను తీసుకొచ్చాను, కలెక్టర్ ఇండియన్ ఆర్డర్ నేను తీసుకొచ్చాను. హైకోర్టు ఆర్డర్ ఏదో జూలై 9వ తారీఖు వరకు రెండు వర్గ వాళ్ళు అందరూ అడుగు పెట్టడానికి వీల్లేదు. ఏదైనా ఉంటే ప్రూఫ్ తీసుకొచ్చి మాకు ఇవ్వండి, దాని ప్రకారం మేము ఫాలో అవుతామని కోర్టులోనే ఆర్డర్ ఇచ్చి ఉన్నారు. అదే మాట నేను వీళ్ళ వీళ్ళతో అన్నాను. వీళ్ళతో అంటే వీళ్ళు గొడ్డలతో ఈ విధంగా చేశారు. ఇప్పుడు మేము వెళ్ళి ఇది ఇంగ్లీష్ ఆర్డర్ నేను తీసుకొచ్చాను, నువ్వు కూడా తీసుకొచ్చావు కదా, ఇంగ్లీష్ ఆర్డర్ ప్రకారం మళ్ళీ వెళ్దాం, రూల్స్ ప్రకారం వెళ్దాం, మరి నువ్వు ఎందుకని ఇందులో నువ్వు డంటు కుతుకుతున్నావు అని మేము అన్నాం. నరుకుతాం చంపుతాం అని ఇంటికి వెళ్ళి వాళ్ళు గొడ్డలు తీసుకొచ్చి అందరూ చేతిలో గొడ్డలు ఈ విధంగా జరిగింది, గొడ్డలతో నరికారు, ఈ విధంగా జరిగింది.